సునీల్ కనుగోలు, కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్త, మన తెలంగాణ ఎన్నికలకు కూడా ఆయనే వ్యూహకర్త. తను ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ సూపర్ సిక్స్ ఫార్ములా తీసుకురావడం, అందులో కథ నడుస్తుంది. అయితే 100 రోజులు దగ్గరకు వచ్చినాయి, 50 రోజులు అయిపోయినాయి. 50 రోజుల్లో ఒక్క బస్సు తప్పించి మరేమీ లేదు. మిగతాది అత్యంత ముఖ్యమైనటువంటిది గ్యాసు 500 రూపాయలకే, కరెంటు 200 యూనిట్ల ఫ్రీ, ఇట్లాగ బోలెడన్ ఉన్నాయి. అవన్నీ 100 రోజుల్లోపు అమలు చేస్తామన్నారు. క్రమంగా అటు బీఆర్ఎస్ విరుచుకుపడుతుండం, ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, నెల నెల ఇస్తానన్నట్టు 2,500 డబ్బులు ఇయ్యి లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు తాజాగా రేవంత్ రెడ్డిని కలిశారు. 50 రోజుల పనితీరు మీద ప్రజల్లో వచ్చినటువంటి స్పందనని తెలియజేశారు. ఏం చెప్పారు? బస్సుల విషయంలో సాటిస్ఫాక్షన్ ఉంది మహిళల్లో అన్నటువంటిది చెప్పుండొచ్చు. ఎందుకంటే మహిళలు ఎవరైతే ప్రయాణిస్తున్నారు ఫ్రీగా, వాళ్ళకి సాటిస్ఫాక్షన్, టికెట్ పెట్టి కొనేటువంటి వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మగవాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే ఆటో వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ ఆ సదుపాయాన్ని పొందుతున్న మహిళలకి మాత్రం సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ రహస్యం, అది కొండ మీద గోళ ఏంటంటే అదేదో కొలపోడ రహస్యం అన్నట్టు ఈజీగానే అర్థమైపోతుంది. ఇక మిగతా వాటి మీద జనం ఏమనుకుంటున్నారన్న రహస్యాన్ని ఏం చెప్పారు అది తెలియాల్సి ఉంది.